తాళక్సీర పట్టణంలో వైఎస్ఆర్ సర్కిల్ వద్ద వైఎస్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి పాల్గొని చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల సాధికారతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని అన్నారు. మహిళలకు బతుకుపై భరోసా కల్పిస్తూ వారి కుటుంబాలకు చేయూతనిచ్చి ఆసరా ఉండేందుకే వైఎస్ఆర్ చేనేత పథకాన్ని పెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంఆర్ఓ అధికారులు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు మహిళలు పాల్గొన్నారు. పెద్దలందరికీ అదే విధంగా మూడవ విడత వైఎస్ఆర్ జీవిత కార్యక్రమానికి వచ్చిన అక్క చెల్లెలకు మిగతా పెద్దలకు అందరికీ పేరు పేద నమస్కారం తెలియజేస్తున్నా. నిజంగానే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇంతమంది సోదరి మెడలు అక్క చెల్లెలు అందరూ వచ్చి ఇక్కడ చేరి జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రియత ముఖ్యమంత్రి గారు మూడో విడత చేయూత కార్యక్రమం కింద డబ్బులు అందించిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం, అందరికీ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా డబ్బులు రావడం, వాళ్ళ అకౌంట్ లోకి డబ్బులు వేయడం చాలా ఆనందంగా ఉంది. దీనికి నేను ఒక లేట్ చేయకుండా కేవలం ఒక 2-3 నిమిషాలు మాత్రమే తర్వాత ఎంత డబ్బులు ప్రతి సంవత్సరం ఇస్తా ఉన్నారు మీ అందరికి తెలుసు. మొట్టమొదటిసారిగా ఈ డబ్బులు ఇవ్వడం జరిగింది, రెండవసారి ఇవ్వడం జరిగింది, ఇది మూడవసారి డబ్బులు ఇస్తా ఉన్నాము. ఒక్కొక్కరికి ఇంత డబ్బు నేరుగా అకౌంట్ లో ఇంత ముందు మాదిరిగా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక డబ్బులు రావాలంటే ఒక స్కీమ్ రావాలంటే జన్మభూమి కడిమి దగ్గర పోవాలి, వాళ్ళకి లంచం ఇచ్చాలి, నేను లంచం ఇచ్చుకోవాలి, వాళ్ళు చుట్టూ తిరిగి 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 ఇస్తే గానీ ఏదో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి పార్టీ వాళ్ళకి కావలసిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఈ రోజు అట్లేకుండా అర్హత ఉండే ప్రతి మహిళకు వాళ్ళు